పిలవకుండా కూడా మల్లేశం గారి అభిమానంతో వచ్చినటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వాగతం. ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పూర్ణచంద్రరావు ఐపీఎస్ చైర్మన్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారిని వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రం గుండెకాయ అయినటువంటి మన హైదరాబాద్ తెలంగాణలో మొదటి జిహెచ్ఎంసి మేయర్ మన నగర ప్రథమ పౌరుడు శ్రీ బొందు రామ్మోహన్ గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈ సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ వారిని వేదిక నరకలించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రామ్మోహన్ గారికి బొకే ఇవ్వవలసిందిగా శ్రీనివాస్ ఎస్ఐ శ్రీనివాస్ గారు రామ్మోహన్ గారికి శ్రీనివాస్ గారు బొకే అందజేస్తున్నారు. అదేవిధంగా సూర్యరావు గారిని బొకే ఇవ్వవలసిందిగా పూర్ణచంద్రరావు గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇక ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులలో కీలకమైన వ్యక్తి, ఉద్యోగులకి ధైర్యాన్ని అండగా ఉండి ధైర్యాన్ని నూరిపోయడమే కాదు, ఉద్యోగులంటే టీఎన్జిఓసే కాదు, గజెటెడ్ ఉద్యోగులు కూడా ఏ పోరాటంలోనైనా పార్టిసిపేట్ చేయగలుగుతారు అనే ధైర్యాన్ని ఇచ్చి ప్రతి గజెటెడ్ ఉద్యోగిని కూడా ఒక్కొక్క డైనమైట్గా వదిలి మరి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించినటువంటి మా అన్న టీజీఓ తెలంగాణ గజెటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రస్తుత మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి బొకేని అందజేయవలసిందిగా కోరుతున్నాం. వీరాది గారు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి బొకేని అందజేస్తున్నారు. ఇకపోతే ఈనాటి పెళ్లి కొడుకు మరి మనమందరం ఇక్కడ సమావేశం అయినటువంటి విశేషం ఆకారం మల్లేశం గారు వేదిక మీదకి తోడుకొని రావాల్సిందిగా మన వాళ్ళందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మరి కుమ్మరి యువజన మరియు మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనికి అతిథులు, విశిష్ట అతిథులతో పాటు ఇంకా ముఖ్యమైన అతిథులు, అతిరథ మహారథులు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మరి మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ సంఘ నాయకులు శ్రీ సత్యగౌడ్ గారు, శ్రీ సత్యగౌడ్ గారిని వేదికను అలంకరించవలసింది కోరుతున్నాం. మీరు తెలంగాణ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులు. అదేవిధంగా శ్రీ పద్మాచారి గారు తెలంగాణ ఉద్యోగ సంఘం, వీరిని కూడా వేదిక మీదకి వచ్చి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సూర్యారావు గారు మా ఈ సభ మొత్తం కూడా ఒంటి చేతితో భుజాన వేసుకొని నడిపిస్తున్నటువంటి సూర్యారావు గారు మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాబట్టి వారిని కూడా ఆహ్వానం మన్నించి మరి వేదిక నిర్వహించవద్దుగా కోరుతున్నాం. మరొక ఉద్యోగ నాయకులు శ్రీ కేసీపీ కాలప్ప గారిని కూడా
వేదికను అలంకరించవలసినదిగా ఆహ్వానిస్తున్నాం. కుమరకుల రత్నంగా ఎదుగుతూ కడు పేదరికం నుంచి తను వ్యాపారంలో ఉవ్వెత్తున ఎదుగుతున్నటువంటి స్టెర్లింగ్ పంప్స్ అధినేత శ్రీ ఎలిషాల కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కుమరికుల సంఘాలన్నిటికీ కూడా మరి ఈరోజు నుంచి కాదు 30-40 ఏళ్ళ నుంచి కూడా సేవ చేస్తూ ప్రతి దానికి కూడా తన మద్దతు తెలుపుతూ మరి అందరినీ ప్రోత్సహిస్తుండేటువంటి శ్రీ పెద్దలు బండారు భిక్షపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ డాక్టర్ల సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిశంకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర బీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ సిహెచ్ సైదయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి సిరిసిల్ల రాచర్ల వెంకన్న కేటీఆర్ ఆంతరింగికులుగా వీరు మేము అనుకుంటాం, మరి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమం మరి ప్రారంభమయ్యే ముందు సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ శ్రీమతి మాధవి గారిని కూడా వేదిక మీదకి